నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో ఏ పండగ అయినా సరే లేదా మన ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్నా సరే అందరూ కోరుకునేది అందరూ ఆయుర ఆరోగ్యాలతో హాయిగా ఉండాలి ప్రేమగా ఉండాలి అంటే ఇష్క్ తో ఉండాలి అని అందుకనే ఈ రోజు మేము ఈ టీం తో మాట్లాడబోతూ ఉన్నాము నమస్కారం శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీకు కూడా థాంక్యూ తేజ కానీ ఎవరైనా శ్రీరామ నవమిని ఇష్క్ని ఇలా కలుపుంటారా సరే అసలు ఏమిటో ఎలా అంటే మనం ఏమైనా అంటే కూడా లవ్వే కదండి అంతే ఆల్ అబౌట్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రియా హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ థాంక్ యు హౌ ఆర్ యు మలయాళం మాట్లాడేసుకోండి నేను మలయాళంలో మాట్లాడతాం కానీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చేయరు కదా పర్లేదు అక్కడక్కడ వేసుకొచ్చాం లేదంటే ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలు కూడా అందరూ చూసేస్తున్నారు కాబట్టి దీని మలయాళం ఇంటర్వ్యూ చేసి మనం వేసేద్దాం సబ్ టైటిల్స్ తో సో ఇప్పుడు ప్రియాతో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే శ్రీరామ నవమి శుభాకాంక్షలతో అను శ్రీరామ నవమి శుభాకాంక్షలతో బా వచ్చేసింది మీకు రాముల వారి ఆశీర్వాదం ఆ నేర్పించా ఇంకేమేం నేర్పించావ్ హౌ టు లర్న్ తెలుగు ఇన్ 30 డేస్ అని క్రాష్ కోర్స్ క్రాష్ కోర్స్ షూటింగ్ 30 డేస్ 30 డేస్ 30 డేస్ అయిపోయింది కరెక్ట్ 30 డేస్ సో ఒక ఇష్క్ కాదల్ లవ్ ప్రేమ చాలా సినిమాలు వచ్చాయి కదా తేజ వాట్ ఇస్ డిఫరెంట్ చెప్పు ఇప్పుడు అమ్మా గారు మీకు అన్ని తెలుసు అనుకున్నా మీరు ఆఫ్టర్ ట్రైలర్ కూడా ఇలా అడిగారు చూడండి మీరు వెనకాల ఒకసారి చూస్తే ఇష్క్ అని ఉంటది దాని కింద ఏముందో చూడండి బంతిపూలు ఉన్నాయి ఆ కింద కాదండి ఇష్క్ కింద ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అని ఉంటుంది ఇట్ ఇస్ నాట్ ఎ లవ్ స్టోరీ కరెక్ట్ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అయితే ఎలాగా మీరు ఇద్దరు నవ్వుతూ అలా సరదాగా ఉన్నారు ఇట్ ఇస్ ఎ లవ్ స్టోరీ అయినో అది మీరు ఆడియన్స్ ని పక్కదారి పట్టించడానికి ఏదో చేస్తున్నారు చచ్చచ్చ ఏం లేదు చాలా సీరియస్ గా అంటే మీరు అన్నట్టే లవ్ స్టోరీలు చాలా వచ్చేసినాయి మళ్ళీ మనం లవ్ స్టోరీ చేస్తే అందులో ఏం కొత్తగా ఉండాలని చూసే రకం నేను మీకు తెలుసు కదా సో ఆ విధంగా ఆలోచించి చేసిన సినిమా ఇష్క్ డెఫినెట్ గా ఇది కన్వెన్షనల్ లవ్ స్టోరీ అయితే కాదండి నువ్వు నాలాగా ఆలోచిస్తున్నావు ప్రీ రిలీజ్ నేను చాలా చేశాను కానీ కొత్తగా నేను ఏం చేస్తాను అది సూపర్ మీకు వచ్చిన సక్సెస్ వస్తే చాలు నాకు ఇప్పుడు మన ఇద్దరం ఇన్సేప్ ఏం మాట్లాడాం ప్రియా యు హావ్ టు టెల్ ഞങ്ങൾ എന്താണ് ഇത്രയും നേരം സംസാരിച്ചത് హి వాస్ ట్రైయింగ్ టు డు సంథింగ్ డిఫరెంట్ కరెక్ట్ డిఫరెంట్ అండ్ రెండు సార్లు వాడాను అంటే చెప్పండి ఓకే సో ప్రియా ఎవర్ సిన్స్ యు స్టార్టెడ్ యువర్ కెరీర్ ఆల్సో ఐ థింక్ యు హావ్ బీన్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ different kinds of love stories yeah love is common yeah priya so priya ever since you started working it's been almost love stories no not really I've like consciously tried to you've done horror terrorist yeah consciously not to do only love stories only love stories then how did you select ishq because it's not a love story then why did you put title ishq సుమగారు మీరు నమ్మట్లా ఎంతసేపటికి ఇది నాట్ ఎ లవ్ స్టోరీ అంటే అంటే మీ మధ్యలో ఏదో రొమాన్స్ నడిచింది నాకు తెలుసు అక్కడ రొమాన్స్ ఉంటుందండి ఆ రొమాన్స్ వల్ల జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టి చూపిస్తా ఉన్నాను ఓకే ఓకే నేను అర్థం చేసుకుంటున్నాను లేకపోతే నేను కొట్టేలా ఉండాలి ఐ అండర్స్టాండ్ ఇట్ ఓకే సో ఇప్పుడు మనం ద మోస్ట్ కామన్ క్వశ్చన్ అడిగేద్దామా హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ తేజ్ వద్దు చెప్పదు బోరింగ్ క్వశ్చన్ లైక్ దిస్ ఓన్లీ Hey, did by any chance did you see his movies as child actor? Yeah, I've seen all the clippings, not the movies. I saw all his very, you know, viral clippings. Viral clippings ఉంటాయి కదా. Obviously ఉంటాయి కదా. Yeah, yeah. ఏం చేయలేం దానికి. మనం మీకు నాకు viral clippings మనం ఏం చేస్తే అది viral అవుతుంది. ఇదిగో ఇప్పుడు ఇది రాసేసారు ఆల్రెడీ కింద కామెంట్స్ లో. ఏయ్ ఎవరది? అక్క అను సూపర్. థాంక్స్ అన్న. YouTube లో వచ్చేస్తూ ఉంటాయి మన కామెంట్స్. మీరంటే అందరూ నవ్వుకుంటారు. మేము అంటే ఇలాగా ఏయ్ యు కామెంట్స్ లో రాస్తారు. మేము viral అని రాస్తే మమ్మల్ని తిడుతూ ఉంటారు. ఎందుకు అర్థం కాదు. నేను చెప్తా ఎందుకు. ఎందుకంటే అక్కడ రాసేది నీలాంటి ఒక సాటి మగాడు. ఓకేనా? కొంచెం మా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. నీ మీద అంత ఉండకపోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఒక హార్డ్ కార్నర్ ఉంటుంది అందుకని. ఓకే సో ఐ బిలీవ్ దట్ ఇప్పుడు ఇందులో సమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి దర్ రెగ్యులర్ స్టోరీ అని. సో ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ప్రియా చెప్పండి. ఎక్స్పెక్టేషన్ ఐ థింక్ దే విల్ కీప్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ మాకు ఎంగేజింగ్గా ఉండి కాస్త ఆ 2 hours or 2.5 hours మీ మూవీని మేము ఎంజాయ్ చేయగలిగినట్టయితే అదే చాలు. ఇట్ ఇస్ నాట్ దట్ ఆడియన్స్ ఆల్వేస్ వాంట్ టు సీ ఎంటర్టైనింగ్ కంప్లీట్ హ్యూమరస్ సినిమాలని కాదు. ఇప్పుడు మనం పాండమిక్ లో చూసినట్టయితే ఆ టైంలో వీ హావ్ వాచ్డ్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్. మీరేం చూసారు ఎక్కువగా ప్రియా? ఐ ఆల్సో వాచ్డ్ కపుల్ ఆఫ్ మూవీస్ యాక్చువల్లీ వెన్ ఐ వాస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఐ వాచ్డ్. మీరు కన్ను కొట్టిన తర్వాత నుంచి మీకు ఖాళీ దొరికిండదు కదా, పాండమిక్ వల్ల మీకు బోలినంత ఖాళీ దొరికింటుంది. అప్పుడు ఏం చేశారు ఆ టైంలో? Pandemic time, you did this, no? You were very busy, full. After that, I did a couple of movies.
then pandemic happened. So a lot of movies that were supposed to release last year got pushed. A lot of shootings got pushed. Okay. So yeah, one by one everything's coming out now. So what did you do during that time? Interesting question for Priya's fans to listen. Lockdown. Very boring it was. I was at home. I didn't go anywhere. Spend a lot of time with family. Okay. Yeah. Amma, so. Achan and? I have a younger brother. Grandparents. Okay. How can you say it was boring? Note this point. Vaalatho unte nam boring ha? Family tho? Of course boring again. So you watched a lot of movies. That's what happened. Chala mandi ikkada telugu vaallu malayalam chusaru, meer em chusaru? I was watching Kannada, Telugu, everything. All sorts of movies. Anni follow ayipothundandi. Acharyalu song paadutundi. Eppudu release I want proof. I want proof. Can you sing that song from Charanjeev sir's movie? Which the la he la he la he la he la, that's all I know. La he la he la he la he la. Maamul kaadu ledu training center emaina pettava ma jogar paata mar vachesali malayalam nunchi vachina ekkadi nunchi vachina ekkadi nunchi vachina ante. So Priya entante ground work homework cheskundi next ye hero lato cheyali a director la cinemalu baa untunnayi evari music direction baa undi anta time dorikindi. Chusava 3 months full quality time spent. Use my time very well. Yes. So what did you do? Elago ee topic vachindi kabatti nenu bore ga feel ayyo ledandi books chadivanu pike raavatam elaga ani. That is a lie. That is a lie. Chala vipreetanga o nenu books chadivanu ante nammanna aina chala vipreetanga enjoy chesanu baaga tension paddanu. అంటే దానికి ముందు జాంబీ రెడ్డి స్టార్ట్ చేసి 20 డేస్ చేసే ఉండే. సో ఆఫ్టర్ ఈ పాండమిక్ తర్వాత అంతంత క్రౌడ్స్ తో అసలు షూటింగ్ ఎలా చేయాలి, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, అందులో మీకు జాంబీలు ఎక్కువ ఉన్నాయి అని అలాగే మేకప్ వేయాలి, సో ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. నన్ను పెట్టుకొని ఉంటే తీసేస్తే సరిపోయేది మేకప్. జాంబీగా కదండి నేను చెప్తేనేమో మది. హలో హలో మీరంటే నవ్వుతారు, నేనంటే హట్ అవుతారు. ఓకే మా అక్కనంటావా? థాంక్స్ అన్న, ఎవరో కామెంట్ పెట్టారు. థాంక్స్. So you enjoyed? Enjoyed with tension. అదే ఏం జరగబోతుంది సినిమా. బట్ ఎంజాయ్డ్ అనుకోవడదేమో యాక్చువల్లీ, బట్ యా అంటే నేను పుట్టినప్పటి నుంచి నా లైఫ్ లో ఎప్పుడు జరగని ఒక సంఘటన కదా, ఒక 3 నెలలు ఎటు వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండిపోవాలని. అంటే మీరు పుట్టినప్పటి నుంచి జరుగు ఉండదు, జస్ట్ 2 ఇయర్స్ డిఫరెన్స్ అంతే నీకు నాకు. నేను అనే లోపే మీరు మీకు అర్థం అయిపోయింది నేను ఏమనుకుంటున్నా నెక్స్ట్ అని. ఓకే బట్ ఎన్ని చూసుంటే నాకు నాకు రోషన్ కి కదా 2 ఇయర్స్ డిఫరెన్స్, వాడికి నాకు కూడా 2 ఇయర్స్. కానీ ఎలా జరిగిపోయింది, ఇట్స్ మెడికల్ మిరకిల్. ఓకే రోషన్ ఇస్ మై సన్ బై ద వే. So, but whatever said and done, your movie release ayindi. Zombie Reddy was a bloody blockbuster. It was a bloody blockbuster, and I thoroughly enjoyed your movie. Thank you. Baaga enjoy chesam. Zombie ni telugu lok teeskostunnaru ela undabothundi anukunnam, gaani Prashant gar dani kavalsina masalalanni add chesaru. Ante all the things required for telugu audience. Right. So ippudu deenini ganaka manam ala bloody blockbuster ante deenne em anali ee cinema nandi. డెఫినెట్గా జనాలే పెడతారండి పేరు. మనం మీరు అన్నట్టే జనాలు నిన్న చాలామంది అడుగుతున్నారు నన్ను, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు తేజు సినిమా మా సినిమా కొత్తగా ఉంటుంది కొత్తగా ఉంటుందని. ఎలాగా రమ్మి అంటే ఫర్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ హావ్ డన్ బిఫోర్, డెఫినెట్గా అన్కన్వెన్షనల్ స్టఫే చేస్తున్నాను అని నమ్మకం తెచ్చుకోవటం ఇస్ మై ఫస్ట్ స్టెప్ ఆడియన్స్లో. సో ఈ సినిమాతో డెఫినెట్గా ఆ నమ్మకం అయితే వస్తుంది. కొత్తగానే చేస్తున్నాడు తేజ అని చాలా ఆలోచించి. ఇంకొకటి మా మన బ్యానర్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్, సో మీ జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు. యా ఈ జనరేషన్ కదా అది, ఈ జనరేషన్ కదా తెలుసు ఉండకపోవచ్చు. ఓకే ఓకే ఓకే, వాళ్ళు ఇచ్చిన మెగా బ్లాక్ బస్టర్స్ ఎలాంటివో మీకు తెలుసు కాబట్టి ఆఫ్టర్ 7 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నారండి వాళ్ళు. తమిళ్లో విజయ్ గారితో వాళ్ళంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, తెలుగులో బ్రేక్ తీసుకుని వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకి చిరంజీవి గారి సినిమా ఉంది నెక్స్ట్. అయినా కూడా ఇలాంటి ఒక చిన్న సినిమా చేద్దాం, తేజాతో చేద్దాం, ఇలా చేద్దాం అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటే ఈ కథ పట్ల వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళ బ్యానర్ నుంచి ఎప్పుడు గుడ్ ఫిల్మ్సే వచ్చినాయి కదా, సో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది.
అవన్నీ కాదు ఒక బెంచ్ మార్క్ ఉంటుంది ఇప్పుడు నేను వచ్చి ఒక ఇంటర్వ్యూకి ఇలా చేస్తున్నాను అంటే అసలు దట్ సంథింగ్ నువ్వు అవన్నీ చెప్పు ఆఫ్ కోర్స్ అది అది నేను అంటే అది అండర్ కరెంట్ గా ఆడియన్స్ కి అర్థమైపోద్దండి సుమ గారు వచ్చి ఎండోర్స్ చేస్తున్నారు తేజ ఇది ఇంటర్వ్యూ కాదు మ్యూచువల్ రోస్టింగ్ సెషన్ ఓకే బిల్డప్ సెషన్ రోస్ట్ కాదు ప్రియా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసేశారు కదా మీకు తెలుగు బాగా వచ్చేసిందా బాగా కాదు కొంచెం కొంచెం బూతుల వరకు వస్తాయి అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఎందుకంటే మనల్ని ఎవరైనా తిడుతున్నా మనం ఎవరైనా తిట్టాలన్నా మనకు రావాల్సింది అది యా దట్స్ ది బేసిక్ థింగ్ దట్ వి నీడ్ నో కరెక్ట్ ఏయ్ సీ నౌ యు ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నో మలయాళం యు ఆర్ డూయింగ్ తమిళ తెలుగు కన్నడ కన్నడ ఆల్సో సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ తెలుగు being treated like royalty that's the best part okay like yeah I know I never like imagined that you know I would receive so much love from here nanne evaru treat cheyaledandi endukante nuvu royalty already you are born royalty super okay adi heroine anta nenu priya madhyalo royalty ayya heroine ala chusukuntaru gaani heroine ni chusukora hero le chusukuntar amma అంటే తను చెప్పేది అంటే హీరోలే రాయల్ గా చూసుకుంటున్నారు నన్ను అని చెప్తానేమో ప్రాబబ్లీ మొత్తం టీం చూసుకుంటున్నారు కదా అలా కాదు హీరోలే హీరో హీరో గేవ్ మీ నో రాయల్టీ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ప్రొడక్షన్ ఇన్ ప్రొడక్షన్ యా అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షూటింగ్స్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షూటింగ్స్ హౌ వాట్ ఇస్ ద కంఫర్టబుల్ లెవెల్ దట్ యు హావ్ హియర్ డెఫినెట్లీ ఇట్ వాస్ యు నో సో ఇష్క్ ఇస్ ద మూవీ దట్ హ్యాపెన్డ్ it was very unplanned I was never expecting such an offer so usually when I get an offer we sit through it discuss about it it takes at least like 3 weeks or 1 month's time to at least like start shooting mm-hmm. but I got a call right before shoot I think I got 3 or 4 days of hey nisan cheppandi meer already oppukunnatvanti heroine evana cancel ayyellipodanto priya ani meer pettukodu alante alante cheppukodu I got it idokkadu chaalu nen tejan pattukodaniki meer chaala ippudu cheppu needi naadi ye generation meer fast ga untaru meer mana same generation andi nen entha fast ga aalochistanante naaku anni itla zoom ani jet adoku problem telusu kadandi మన ఇద్దరికి అదే ప్రాబ్లం అది ప్రాబ్లం ఏదైనా జరుగుతుందంటే ముందే తెలిసిపోతూ ఉంటుంది అది చాలా పెద్ద ప్రాబ్లం కరోనా ఒక్కటే తెలియలేదు తెలియలేదు మనకి ఓకే సో ఇట్ హ్యాపెండ్ జస్ట్ లైక్ ఇన్ 3-4 డేస్ దట్స్ ఆల్ ఐ గాట్ వేర్ యు ఫోర్స్ టు యాక్సెప్ట్ దిస్ మూవీ నో నెవర్ ఐ ఫోర్స్ ఏ ఉంది అంటే తేజతో సినిమా అంతర్ ఫోర్స్ చేయాలి చెప్పండి ఐ న్యూ ది స్టోరీ ఆ యా I think I'm doing it. Yeah. So, Malayalam to Telugu kada idi. So, deeniki Telugu nativity ki emaina marpulu jerpulu chesara? Chesarandi. Ante ekku undadanna ante Malayalam lo koncham ekku narration untundi. ఒక్కొక్క సీన్ ఎక్కువ సేపు చెప్పడం ఉంటుంది ఈ షార్ట్ ని ఎక్కువ సేపు చూపించడం ఉంటుంది లాంగర్ షార్ట్స్ ఉంటాయి కదా మనకు అలా కాకుండా కొంచెం క్రిస్ప్ గా చెప్పడం జరిగింది రన్ టైం కూడా మనది ఎగ్జాక్ట్ గా 2 అవర్స్ వస్తుంది ఓకే ఇంక్లూడింగ్ టైటిల్స్ అంతా కలుపుకుంటూ వస్తుంది అక్కడ ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంటుంది మనం ట్రిమ్ చేసుకుని అలా చేయటం జరిగింది ఓకే మనకి క్రిస్పీగా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టాలి కదా సో అది అదంతా చేయటం జరిగింది ఓకే సో ప్రియా జనరల్లీ మీరు అన్నారు ఈ మూవీకి 3 డేస్ లోనే డిసిషన్ తీసుకున్నారని లేకపోతే అమ్మా నాన్న అందరూ డిస్కస్ చేస్తారా డెఫినెట్లీ ఐ బికాజ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ జనరేషన్ పీపుల్ ఐ హావ్ ఇన్ మై ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ మామ్ డాడ్ మీ బ్రదర్ అంటే స్టోరీ సిట్టింగ్ ఎవరైనా డైరెక్టర్ చెప్పాలంటే వీళ్ళందరికీ చెప్పాలా ఐ విల్ సిట్ అండ్ డిస్కస్ విత్ మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్ ఫర్ షూర్ చెప్పేస్తారు కదా మా ఇంట్లో ఏంటంటే డిస్కషన్ జరుగుద్దండి కానీ వాళ్ళిద్దరు నా గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇది ఏం చెప్పడండి అంతే కానీ స్టోరీ డిస్కషన్ జరగదు అలాగంత ఓపెనింగ్ తో తెలియటమే పేపర్ లో ఏదైనా పడితే ఓహో ఇలా చేస్తున్నాడు అంతే అలా చేయొచ్చు కదా చక్కగా అది కొంచెం టైం పడుతుందండి మనం అంటే వెటరన్స్ కదా మన ఇద్దరం ఓకే veterans yeah no na generation ko chesa better nahi that is better actually yeah correct. maybe he has a better judgment but I still need opinions from people I know correct he is done since childhood he's telling that he is a senior actor I know see he's senior than me okay entendi nen done some 50 movies he's a senior actor a year lo vacho cheppu industry ki 97 I was not even just 1 year mundu vacharu kada I was not even born oh అయ్యో అంటే ప్రాబ్లీ నువ్వు వచ్చేటప్పటికి నీకు 2 ఇయర్స్ నేను కూడా అంతే ఐ వాస్ 3 ఇయర్స్ అనుకుంటా ఓకే ఓకే ఐ వాస్ 3 అండ్ హాఫ్ వాట్ డిడ్ యు సే వి హావ్ 3 అండ్ హాఫ్ ఇయర్స్ అవే నో 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 నో
సో నా టెల్ మీ, మీరు ఇట్లా అందరూ వింటారు కదా, అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, దెన్ హౌ డు యు డిసైడ్ టు డు అ మూవీ? డెఫినెట్లీ అందుకే ఎక్కువ సినిమాలు చేయదండి. In the period of 3 years, I've done very less movies. And now we know why Priya Warrior does less movies. Very less movies, because yes. I don't get all of them to agree to the same script. Mm-hmm. Yeah, because my brother likes different kinds of movies, my parents like different kinds of movies. But again, in the end, if I find something that is catchy, I do it. Okay, so you are the final decision final maker. Decision is mine, yeah. So you are first and final decision maker. ఈ మధ్య కాలమే నేర్చుకుంటూ ఉన్నా, నేను కూడా కొంచెం నేర్చుకున్నానండి. మనకి నచ్చిన సినిమాలు చేయకూడదు, జనాలు చూద్దాం అనుకున్న సినిమాలు చేయాలని కూడా నేర్చుకున్నా. ఇది గుడ్ థాట్ ప్రాసెస్. యా, నేను కూడా అంతే. మీరు కూడా మనకి నచ్చిన కాన్సెప్ట్లు కాదు, జనాలు ఏ కాన్సెప్ట్లకు టీఆర్పీ ఇస్తారో అదే మనం చేయాలి. అప్పుడు లైఫ్ సెటిల్ అయిపోయింది, హ్యాపీగా ఉంది. మీరు డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు ఉన్నా సరే మీ మూవీ మీద మీకు ఉండే కాన్ఫిడెన్స్ తో డెఫినెట్లీ జనాలు చూస్తారు. Of course, being responsible and coming to theaters, they will definitely watch. Oh, supermarket ki andre yeltunnaru kadandi, restaurants ki andre yeltunnaru, work ki andre yeltunnaru. My father practical ga oka 3000 mandi madhyalo work chestuntaru every day. Okay, so andre yeltunnaru, meeru konni 100 mandi madhyalo work chestuntaru every day. So I think naaku to be honest jagratthaga unnanu kabatti ivalti varaku naaku raledandi. Nen rendu cinemalu shooting lu complete chesanu. He completed this, so keeping that aside, keeping that aside on a positive note, she got all three, V3. So dan batti manaku ardhamaindante manam positive people manamanta. Yes, positive people anta elli Ishq Not a Love Story positive ga chusi positive review isthe alaku positive raadu ani ardham chesukovali. Adi correct. సరే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఐ ఆల్రెడీ ఆ ఫోన్ ఊరినే తీశారు కదా, అందులో ఏం లేదు కదా. లేదు, ఉంది నిజంగానే. ఓకే, సరే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మన దగ్గర బజర్స్ లాంటివి ఏం లేవు కాబట్టి, బికాస్ వీఆర్ నాట్ టెక్నికలీ సౌండ్, ఎవరైతే దీని క్వశ్చన్ కి వేరే వాళ్ళు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారో, యూ షుడ్ డూ అ సౌండ్ లైక్ ఎనీథింగ్ అట్లా ఏమైనా చేయొచ్చు. హ్యాష్ట్యాగ్ క్యాష్ అండ్ దీప్ సౌండ్ ఇస్తా. ఈయూ అంటే పక్క వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. సో ఇఫ్ యూ డోంట్ డూ ద ఈయూ సౌండ్ ఫాస్ట్, దెన్ ఇఫ్ ద అదర్ పర్సన్ డస్, దెన్ యూ విల్ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, రెడీ? యూ అండర్స్టుడ్? నో, ఇట్స్ వైస్ వర్సా. యా. Okay. If somebody makes you sound, the other person should answer. Ready? ఎవరికి తెలియనటువంటి ఒక విషయం మీ గురించి మీరు చెప్పాలనుకుంటున్నది? ప్రియా చెప్పండి. Oh God. Should I tell about him or me? No, about you. About you. Something which nobody knows. Now we know Priya sings. Then I'll tell you what we know. We know that you act. We know that you can kannu kottupai nicely. Then we know that you are a good person. And we know that you can bear with Teja. Very important. Yeah. Now tell me something that we don't know. Something we don't know. 10, 9, 8, 7. My blood group is O negative. Abba. What a thought. Andhukani, she's never getting positive. What a thought. Her blood group itself is O negative. Adi. What will happen? Negative, negative, negative. Oh, Kada, I'm mad at that. Okay, leave it. Next question. Ready ga undandi mee buzzers tho. Something that you hate that everyone loves. Make a sound. No, at least he'll tell you. Enta sound ala kaadu anudhi pichinadu parla. That's okay. Andarki ishtam kaani neeku ishtam ledhu. Naaku ishtam ledhu, andarki ishtam ante maximum andarki ishtam kaani neeku ishtam ledhu. I think I know the answer to this. Entadi? He doesn't like slow romantic songs. కరెక్ట్ అండి. అందరికి కనెక్ట్ అయ్యేది ఏంటంటే రెగ్యులర్గా చిన్న మెలడీ రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి చూడండి, అబ్బాయి వెనకాల అమ్మాయి నడుస్తూ ఇష్కలో మేము చేసాం చూడండి, అలాంటివి నాకు కొంచెం ఆ కన్వెన్షనల్గా బాగా రెగ్యులర్గా అనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో యూ గెట్ ఇంటు తేజాస్ కార్, యూ విల్ హియర్ బూమ్ బదులు బూమ్ బదులు అన్న, ఆర్ ఇన్ జాంబీ రెడ్డి వి సా నో హిస్ వాకింగ్, హిస్ ప్లేయింగ్ ద గేమ్, దేర్ సంథింగ్ హ్యాపెనింగ్, సంథింగ్ హ్యాపెనింగ్, అలా ఏదో ఒకటి అన్కన్వెన్షనల్ గా ఉండాలనేది నాకు ఇష్టం. బట్ రెగ్యులర్ స్టైల్ సెటప్ ఇష్టం లేదు, అది అందరికీ ఇష్టం కాబట్టి. ఎస్, సో వి వోంట్ బి ఎక్స్పెక్టింగ్ అ సాంగ్ లైక్ ఉప్పెనలో. ఇందాక చెప్పాను కదండి నేను, జనాలకు నచ్చింది చేయాలి, మనకి నచ్చింది కాదని. కాదు అని. ఓకే, రెడీ విత్ యువర్ బజర్స్? యువర్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు? ఎవరు చెప్పండి. రీప్లే. ఓకే, ఇట్ వాస్ ప్రియా. నో, వి బోత్ డిడ్ ఇట్ టుగెదర్. యు షుడ్ సే. యా, దట్స్ వాట్ యు సెడ్ యు, సో హి షుడ్ సే ద ఆన్సర్. సీ వాట్ నేను చెప్పాలా? ఎవరో నీకు చెప్పు. నువ్వు సినిమాలోకి రాకముందు
అంటే నీ రెండున్నర ఏళ్ల కన్నా ముందు నువ్వు బట్టలో ఉన్నప్పుడు సోనాలి బింద్రే గారేమో. ఓ అన్కన్వెన్షనల్ ఆన్సర్. యా ఎనీవే బికాజ్ యు ఆల్సో షీ ఆల్సో ప్రెస్ ద బజర్ ప్లీజ్ టెల్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ మస్ట్ బి షారుఖ్ ఖాన్. సో సమ్ డే యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ బిసైడ్ హిమ్? యా ఫింగర్స్ క్రాస్డ్ హి షుడ్. తొందరగా అవ్వాలి లేకపోతే తర్వాత కూతురుగాను మనవరాలుగాను చేయాల్సి వస్తుంది. ఇది వేస్తారా? పర్లేదు బాలీవుడ్ మనం రీచ్ అవుతాం క్లారిటీ. ఏమో ఎవడికి తెలుసు. ఓకే రెడీ. రీసెంట్ గా చెప్పిన అబద్ధం ఏ చెప్పు చెప్పు చెప్పు. నిన్న ఒక ఇంటర్వ్యూ చేసే చాలానే చెప్పే దాంట్లో అబద్ధాలు అంటే ఈ రోజు ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు చెప్పిన ఇవాళ ఏం చెప్పలా. చాలు ఇదే నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం. చాలు అర్థమైంది. మనిషి అనేవాడు ప్రతి మూడో దానికి ఒక అబద్ధం చెప్తూనే ఉంటాడు. ఇవాళ నిజంగా చెప్పలా. సరేలే నమ్ముతున్నాను నేను ఇది అబద్ధం అని. ఓకే త్రీ థింగ్స్ దట్ యూ మస్ట్ డూ ఎవ్రీ డే. ఇవ్ తేజాను మర్చిపోయావు. అదే నేను ఆ క్వశ్చన్ ఆలోచిస్తున్నా మర్చిపోయావు. ఇవ్ చెప్పాలని మర్చిపోయావు చెప్పు. రోజు ఖచ్చితంగా నువ్వు చేసి తీరాల్సిందే ఇవి మూడు. కాఫీ, సినిమాలు. ఓ ఎవ్రీ డే ఒక సినిమా చూస్తావా? 100%. ఓకే ఒకటి కాదు రెండు మూడు కూడా చూస్తాను. ఈ ప్రమోషన్స్ అన్ని అవుతుంటే నీకు బిజీగా ఉంటాయి. నిన్న నిన్న రాత్రి 12:31 వరకు సినిమా చూసి పడుకున్నా. దట్స్ యువర్ రిలాక్సేషన్ అన్నమాట. ఓకే నెక్స్ట్. తర్వాత ఐ నో దిస్ ఫోన్ ఫోన్ మాట్లాడటం. వాట్ డు యు నో? ఫోన్ లో చెప్. ఫోన్ ఫోన్ మాట్లాడటం. ఎవరితో? అందరితో. రామ రామ అందరితో. అందరితో. ఓకే రియల్ లైఫ్ లో ఇష్క్? అది కాదు అది కాదు. చాలా సీరియస్ గా ఫోన్ లో ఎక్కువ మాట్లాడతా. అంటే మాట్లాడుతూనే ఉంటావా బాగా? షార్ట్ గ్యాప్స్ లో కూడా మాట్లాడుతూ ఉంటాడా? ఆల్వేస్ ఇన్ బిట్వీన్ షార్ట్స్ ఆల్సో హి విల్ డు దట్. దెన్ అగైన్ యు విల్ కమ్ టు ద క్యారెక్టర్. అలాగే ఏం లేదండి. నో నో నో. సో వాట్ వి డు ఇస్ వి విల్ గో ఫర్ హిస్ క్లోజ్ షార్ట్ ఫస్ట్. ఓకే అండ్ ఐ విల్ గివ్ ఆల్ మై ఎమోషన్స్ అండ్ ఆల్ దట్ అండ్ వెన్ దే కమ్ టు మై క్లోజ్ షార్ట్ సర్ విల్ బి సిట్టింగ్ ఆన్ ఫోన్. నా సజెషన్ లో ఉంటది కెమెరా. నేను ఫోన్ చేసి సర్ విల్ బి మేకింగ్ ఫేసెస్ హి విల్ మేక్ మీ లాఫ్ అండ్ ఆల్ దట్ దట్స్ వాట్ హి డస్. And at that time, you must be actually giving some emotion. That is my close shot. I know. Actually, I'll give my full when he is doing close. Yeah. After that, he'll make me laugh for serious scenes. Just imagine that ippudu aa scene jarugutondi. Meer car lo unnaru meer iddaru. And Teja adigadu oka muddu istava anedi tana close up lo jarigipoyindi. Ippudu mee close lo meer chudali. And Teja nu phone lo unnavu chustu undu. Meer ivvandi reaction. This is what he'll do. Actually, this is what he'll do. Very tough, huh? Very tough. He'll just be like and you have to do all enti illa 48 la ala tirgali no matram illa 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 untu ardhamaindi kashtalu ento. Anyway ee question ki probably buzzer meer nokkadam marchipoyar kabatti what are your most three important things that you have to do meer enti in a day? In a day sleeping for sure. Adi night day lo day also sleeping only. Adi whenever you get time you sleep. Whenever I get break I'll sleep. Ante meeku evaraina cheppara baaga padukunte glamour enhance avutundani kani memory bound? No 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 not at all. No chinna pattu always been like this. If I get a break I'll sleep. Dan lazy antaru meeku ardham kala. When I'm shooting I don't sleep. When I get a break I sleep. When I am shooting I don't see phone also. I don't. I put my phone aside. Dedication. He gets calls every 2 frustration. Minutes. Frustration. Frustration. Correct ga chepparu. Every 2 minutes. Every 2 minutes meeku evaru chestunnaru Teja? Adagandi adi kuda cheppoddu. Some work call only but again. Enta work undi Teja niku asalu? నాకన్నా ఎక్కువ చేస్తున్నావు తెలుసా? మోస్ట్లీ ఏం జరుగుతుంటుంది తెలుసా అండి, ఇప్పుడు కార్లో షూటింగ్ చేస్తున్నాం అనుకోండి, నేను ఫోన్ మాట్లాడుతున్నా అనుకుంటారు కదా, కార్ వెనకాల కార్లో నుంచి శామ్ కెనడ్ గారు చేస్తారు ఫేవర్లో ఉండమని చెప్పు రైట్కి తిరగమని చెప్పు. ఇది తెలియదు మరి, ఇది నేను చెప్పు ఏం చేయాలి చెప్పండి. రిలేటెడ్గా ఫోన్లో ఉంటుంది, వెనకాల కార్లో చేస్తుంటారు షూటింగ్ ఇన్నింటి వరకే ఉంది తేజ, ఇవాళ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఇస్తుంటారు, వాళ్ళకి తెలియదు కదా ప్రెషర్స్. అంత బిజీగా ఉంటూ ఆయన టెక్స్ట్ చేస్తారు, కార్లో పెడతారు కదా, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చెప్తుంటారు. దిస్ ఇస్ ఎ లై, వి హావ్ ఎ వాకీ ఫర్ దట్, దిస్ ఇస్ ఎ లై, వి హావ్ ఎ వాకీ ఫర్ సచ్ ఇన్స్ట్రక్షన్స్, దిస్ ఇస్ నాట్ ట్రూ. అర్థమైంది, చెప్తుంటారు అండి వాళ్ళకి, బాగా కవరింగ్ ఇస్తామని అర్థమైంది. తనకి వినిపించుకోవడం అని నాకు చెప్తుంటారు కదా, ఇప్పుడు బయట నుంచి వచ్చిన హీరోయిన్ తను ప్రెషర్ పెట్ట కూడదు, నాకేం చెప్తారు తేజ మనకి 9 వరకే పర్మిషన్ ఉంది, ఎలాగైనా రెండు సింగిల్ కంప్లీట్ చేయాలి. అప్పుడు నువ్వు వాటిని అన్నిటినీ మీద రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక రెస్పాన్సిబుల్ హీరోగా నువ్వు. ఆఫ్ కోర్స్ సారీ తేజ, నువ్వు చెప్పిందంతా అబద్ధం కానీ ఇది ముందర క్వశ్చన్ కి చెప్పుండాల్సింది. ఓకే ఈ క్వశ్చన్ కి ఎందుకు ఈ ఆన్సర్ చెప్పు. నెక్స్ట్ వన్,
కోపం వస్తే ఏ పదం వాడతారు వాట్ డు యు యూస్ వెన్ యు ఆర్ యాంగ్రీ మలయాళం ఇస్ ఓకే മലയാളത്തിലൊന്നും പറയാറില്ല പൊടപട്ടി ഇല്ല ഒരിക്കലും പറയാറില്ല അത് കുക്ക അട്ല ജോജി അയ്യപ്പൻ കോശം ഹി നോസ് എ കപ്പിൾ ഓഫ് മലയാള മൂവീസ് ദാറ്റ്സ് ഓൺലി കീപ്സ് സേയിങ് വാട്ട് ഡു യു ഡു ദെൻ വെൻ യു ആർ ആംഗ്രി ഞാൻ ചെയ്യാറ് ഇറ്റ്സ് വെരി ഡിഫിക്കൾട്ട് ഫോർ മീ ടു ഗെറ്റ് ആംഗ്രി ആക്ച്വലി വെരി വെരി പേഷ്യന്റ് പേഴ്സൺ യാ ബിക്കോസ് ഷീ വിൽ ഗോ ആൻഡ് സ്ലീപ് ഓഫ് പേഷ്യന്റ് പേഴ്സൺ പേഷ്യന്റ് ലോ ഉണ്ടെന്ന് പാപ്പോ Yeah, these people tried even pranking me yesterday. Huh. They were like expecting me to react to burst, but now thandi don't. I'm just. Oka prank lo katan leisu na kisses thava nilthunte now thandi. That is my reaction. Inka neyo. Okay, so you. When I have to react, I will. But otherwise, I'm very patient that way. So it's very difficult. What makes you angry? Is better question. Mm. What makes me angry? Anchor keeping on asking about anger, even though I am saying that I am not angry. I am angry. I am angry. Why is she not angry? No, when somebody lies to me, it makes me very angry. Then you should be angry with him all the time. But you are not. That shows that you are pavam. Yeah, I am pavam. Little pavam I am. Sare Teja, nee kendu kopam vastundi vaste e padam vadtavu. అదేంటండి తంది కదా డైలాగు ఐ మీన్ ఆన్సర్ యాక్చువల్లీ ఇందాక నువ్వు అన్నెసెసరీగా అబద్ధాల గురించి చెప్పావు కాబట్టి దీన్ని మేము బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ గా తీసుకుంటున్నాం ఇట్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ కామన్ జరగకపోతే షూటింగ్ అంతేనా అనుకున్న టైం కి ప్లాన్ చేసిన టైం కి జరగకపోతే కోపం వస్తుంది సో టైం సెన్స్ అవతల వాళ్ళకి లేకపోతే నీకు కోపం వస్తుంది కోపం వస్తే నువ్వు ఏమంటావు బాగా కోపం వస్తుంది అది మనిషిని బట్టండి అవతలలో అనగలిగితే అంటాము ది టర్మ్ దట్ వి ఆల్ యూస్ వెన్ వి ఆర్ యాంగ్రీ ఇస్ వెరీ కామన్ ఏంటిది ఓ యు షుడ్ టెల్ దట్ ఓకే దిస్ ఇస్ ఎ సాటిలైట్ ఓకే ఇట్ ఇస్ దట్ బ్యూటిఫుల్ డెఫినెట్లీ ఫోర్ లెటర్ వర్డ్ యా ఐ గాట్ ఇట్ ఇట్స్ దట్ ఐ డి ఐ ఓ టి ఓ ఇది 5 ఎస్ టి యు పి ఐ డి ఇది 6 మయా అది నా నోటి నుంచి వినడం ఒక్కటే మిగిలింది మీకు నేను చెప్పట్లేదు ఓకేనా నెక్స్ట్ ఏంటి హూ ఇది ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇప్పుడు ఓకే హూ ఇస్ యువర్ ఫేవరెట్ కో స్టార్ పక్కనే ప్రియా అని పెట్టుకొని కూడా నువ్వు ఇంత ఆలోచించావంటే అంటే అలా చెప్పే అలా అయితే ప్రియా వారియర్ వద్దు ఇప్పుడు నిజం చెప్పే అంటే అందరూ యాక్టర్స్ అందరూ మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా యా హూ హస్ బీన్ యువర్ మోస్ట్ వావ్ Samantha Chiranjeevi garu I thought your favorite actress was Samantha No not actresses but Chiranjeevi garu general actor for you Priya in the recent times that you have done cheppu nithana nanu inke undu telugu channel kada telugu vallu teja no only 10 seconds alochinchu ee ammai 50 seconds alochinchina nee peru cheppatle teja because he is acted with a lot of senior people I am only starting no యా వాలెట్ పాయింట్ కదా యా మరి చెప్పండి ఒక పేరు తేజ అది నిజంగా ఇది కట్ చేయి ఈ బిట్ కట్ చేసిస్తే నేను నితిన్ గారి ఫార్వర్డ్ చేసుకుంటా నో ప్రాబ్లం ఎలా చెప్పినట్టు ఉంది కదా సింపతి తో చెప్పినట్టు ఉంది సరే కానీ అన్నట్టు ఉంది పడస్తా లేదు అది తీసుకోండి అన్నట్టు తీసుకోండి అన్నట్టు ఆఫ్ కోర్స్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వాట్ ఇస్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ దట్ యు హావ్ డన్ ఇన్ రీసెంట్ పాస్ట్ మోస్ట్ ఏదైనా బాగా ఇక సౌండ్ లేదు ఎందుకులేండి అలాగనే ఇద్దర్ని చెప్పమంటున్నారు ఆన్సర్ అదే అంతకే సౌండ్ లేదు చాలా తక్కువ చేస్తానండి నేను దట్స్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ దట్ యు థింక్ దట్ యు హావ్ డన్ ఇన్ ద పాస్ట్ ఓకే నిన్న ఒకరికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి అది వన్ ఆఫ్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ అవునా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత నా గురించి అలా చెప్పావు చిచి చిచి వలే ఒరే అక్క ఊర్నే అన్న నీ చిచి చిచిలో చాలా అర్థాలు ఉన్నాయి నాకు లేదు లేదు ప్రియా యు టెల్ హావ్ యు డన్ సంథింగ్ లైక్ యు ఫెల్ట్ అరే ఐ షుడెంట్ హావ్ డన్ దిస్ ఎందుకు చేశాను నేను ఇలాగా సమ్ మూవీ or some scene some song no nothing not really. Problem lenu ante no regrets jarigindan meda enta best work cheyalane cheseste aipoddu you are very positive people even though your blood test doesn't Lain show negative positive adi yeah I know blood test doesn't show positive right. Very nice it was very interesting and thank you so much velle mundu Sri Rama Navami kabatti meer kuda oorlo pooja chestuntaru kada kerala thile അത്രയും മനസ്സിലായ എന്താ പറഞ്ഞതെന്ന്
మాకు కేరళలో ఓణం విషువు తప్ప ఎక్కువ సెలబ్రేషన్ పండుగలు ఏమి ఉండవు అన్నమాట. మిగిలినవన్నీ ఎవరి ఇంట్లో వాళ్ళు రాముడికి పూజ చేసుకుని సైలెంట్గా ఉంటాము. సో ఇక్కడ మాత్రం మీకు వడపప్పు పానకం రెడీ చేసి పెట్టాము. అనుకుంటుంది వడ కాదు పప్పులు. అండ్ పానకం ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ జాగిరి, పెప్పర్, వాటర్ అండ్ ఇలైచి. సో ఆల్ దీస్ ఆర్ వెరీ మెడిసినల్ కాంబినేషన్ ఫ్రమ్ సుమ గారు. Yes. అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యాల్. యాల్ హావ్ బీన్ సో లవ్లీ అండ్ లైవ్లీ అండ్ వెరీ ఓపెన్. జస్ట్ మీ లాగే. జస్ట్ నా లాగే. వెరీ ఓపెన్ నాకు. చాలు. చాలా కరెక్ట్. నీకే వెరీ ఓపెన్ అంట. నీకు ఒకటే క్వశ్చన్ ఇందులో మొత్తం వాలిడ్. మీరు రీసెంట్ అబద్ధం చెప్పింది. దానికి అన్ని అన్ని. ఓకే తేజ, సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టు ది ఆడియన్స్ హూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ? యా, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చే సినిమా ఇది. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి పాయింట్తో రాలేదు సినిమాలు. సో చాలా నెక్స్ట్ ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది మీకు తెలియదు. లాస్ట్లో ట్విస్ట్కి కూడా మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని స్టైల్లో ఉంటుంది సినిమా. యా, సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. తేజ, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే లాస్ట్ March 22nd నుంచి అందరు లైఫ్ ఇంచుమించుగా అలాగే ఉంది. నెక్స్ట్ తెలియదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మన లైఫ్ సినిమా. సో మీ మూవీలో కూడా అదే ఉంటుంది. అండ్ ప్రియా, వాట్ అబౌట్ యూ? డెఫినెట్లీ ఐ థింక్ ఎవ్రీబడి అవుట్ దేర్ విల్ రిలేట్ టు ది మూవీ. ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ దిస్ మస్ట్ హావ్ హ్యాపెన్ టు యు నో ఎట్లీస్ట్ అ కపుల్ ఆఫ్ పీపుల్. And it's going to be very interesting, and I'm sure it's going to keep you at the edge of your seat. So all the best to both of you all and your whole team, Raju Garu, your music director, andariki. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.